శృతి, ఆ బాబ్జీ గారి ఇన్ఫర్మేషన్ కరెక్టే. ఆ వెంకట్ గారు 4050 లో ఉన్నారట. కాసేపట్లో హవాలా జరగబోతుంది. ఆ నా కొడుకు రాని నాలుగు తన్ని డబ్బులు తీసుకుందాం. నో, అది బ్లాక్ మనీ, బయట ఎవరికి తెలియకూడదు. పైగా హోటల్ మొత్తం సెక్యూరిటీ చాలా టైట్ గా ఉంది. సీసీ కెమెరాస్ కి తెలియకుండా వాడి దగ్గర నుంచి డబ్బు కొట్టేయాలి. అదేలా విజు, నువ్వు వెళ్ళి 3050 గాని 5050 గాని రూమ్ బుక్ చేయి. 3050 గాని 5050 గాని ఇస్తారా? 3050 అవైలబుల్. ఓకే, థ్యాంక్ యూ అండి. గాటం, హోటల్ లిఫ్ట్ ని నీ కంట్రోల్ లోకి తీసుకో. విజు, వెంకట్ లిఫ్ట్ లోకి ఎంటర్ అవ్వక ముందే రూమ్ కి మార్చే. వెంకట్ 4th ఫ్లోర్ నొక్కుతాడు. కాటం, నువ్వు 3rd ఫ్లోర్ లో ఆపు. వెంకట్ 4th ఫ్లోర్ అనుకుని 3rd ఫ్లోర్ లోకి ఎంటర్ అవ్వాలి. వాడి రూమ్ అనుకుని మనం సెట్ చేసిన రూమ్ లోకి ఎంటర్ అవుతాడు. నేను వెంకట్ ని కిందకి రప్పిస్తాను. Good evening, Mr. Venkateshwar Rao. There is Mr. Babji waiting for you at the reception. Babji, Paikraman. Oh, sorry, sir. Guests are not allowed to the room. No problem. I'm coming. మీరు అదే టైంలో వెళ్లి బ్రీఫ్ కేస్ తెచ్చేయండి. డబ్బు ఎలా తీసుకోవాలా అని ఆలోచిస్తుంటే బై గాడ్స్ గ్రేస్ నువ్వే ఇచ్చేసావు. ఇందాకేంటి అలా మాట్లాడావు? అప్పటికే ఇచ్చేసావుగా. నేనేమో నీకు థ్యాంక్స్ చెప్దా అని వస్తే నువ్వు ఏదేదో మాట్లాడేశావు. నువ్వు చెప్పింది ఒక్కటి మాత్రం కరెక్ట్, సినిమా వాళ్ళు స్క్రీన్ ప్లేకి పడిపోతాం. స్క్రీన్ ప్లేతోనే పడేస్తాం. పాపం, పుట్టుకలోని నీతి లేదని తెగ ఫీల్ అయిపోయావు. చావు పుట్టుకల్లో సైన్స్ ఉంటుందిరా, నీతి బతుకులో ఉండాలి. నాకిష్టం కాబట్టి ప్రేమించానా? నిజమే, ప్రేమ ఇష్టానికే పుడుతుంది. ప్రేమంటే దానికోసం నిన్ను నువ్వు వదులుకోవడంరా. అది నీకు అర్థం కాదు. నీకోసం నువ్వు అందరిని వదిలేసుకున్నావుగా. నిజంగా అనాథమైపోయావు. చాలా సార్, మీ బిల్ బ్యాలెన్స్ ఉంది సార్. వాట్ నాన్సెన్స్, ఇంత బిల్ ఏంటి? నేను తాగిన కాఫీ. ఆవిడ బిల్ కూడా మీ అకౌంట్ లోనే ఏమన్నారు కదా సార్. వంది మాంసం మస్తు ఉంది తమ్ముడు. థ్యాంక్స్ రా మామా, పార్టీ మాత్రం వదిలిపోయింది. రేయ్, నేను అన్ని ఐటమ్స్ ఒకేసారి ఆర్డర్ ఇచ్చారా? తను ఒకే ఐటమ్ అన్ని సార్లు ఆర్డర్ ఇచ్చాడు.
థాంక్ యూ సార్. అయ్యా ఇప్పుడేం చేస్తావు? నువ్వు అడుక్కుంటే ఎవరు రూపాయి కూడా వేయరే. సర్లే మళ్ళీ నేనే ఇస్తా. గుడ్ క్యాచ్. దీని అవసరం నీకు ఇంకా ఉంది. ఉంచు రే. ఒకటి చెప్తాను గుర్తు పెట్టుకో. మనీ షీ రెండు ప్రతి మగాడు కోరుకుంటాడు. మనీ యతవల దగ్గర కూడా ఉంటుంది. షీ మనుషుల దగ్గర మాత్రమే ఉంటుంది. మనుషుల అమ్మారు రెండు నీ దగ్గర ఉంటాయి. బాబో సిగరెట్ వెంకటేశ్వర గారు, వెంకటేశ్వర గారు, దుబాయ్ దుబాయ్ అన్నారు, ఫ్లైట్ ఇంకా టైం కాలేదా? నా టైం ఇంకా రాలేదు. రాదులేండి, ఇట్స్ ఇంపాసిబుల్. నిజం చెప్తే సిరాకు ఎక్కడన్నా పశ్చాత్తాపం ఉంటే మారుత్యం. ఓటం ఏ మనిషిని మార్చలేదు. వీడు ఓడిపోయాడంతే, ఎంత కడిగినా మురికి మారదు, మళ్లీ మళ్లీ పడుతుంది.